Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena Pottu Chittu Chesela Jagan Payettu. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రజలకు తాను అందజేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సాధించి పెడతాయనే నమ్మకంతో ఉన్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థలన్నింటిలోనూ విజయం సాధించడం ప్లస్ పాయింట్గా మారింది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకొని పోటీ చేస్తాయంటూ వార్తలు వస్తున్నాయి. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు అడుగంటుతాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం 100% పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఐపాక్ ద్వారా ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహింప చేయిస్తూ ఎక్కడ లోపాలుంటే అక్కడ సరిదిద్దుకుంటూ వస్తున్నారు. ఎన్నికలలో విజయం సాధించాలంటే అభ్యర్థుల ఎంపిక కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపుగా గెలుపు గుర్రాలనే పోటీకి నిలపాలని జగన్ తలపోస్తున్నారు. సర్వేలో నెగిటివ్ మార్కులు రావడం, పనితీరు బాగోలేకపోవడం, ప్రజలతో మమేకం అవ్వకపోవడం లాంటి కారణాలతో కొంతమందిని మార్చి కొత్త ముఖాలను తీసుకురావాలని యోచిస్తున్నారు. తెలుగుదేశం జనసేన చివరి నిమిషంలోనైనా పొత్తు పెట్టుకుంటాయని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. దీనివల్ల తమకే మంచిదంటూ విశ్లేషణ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అందరూ ఒక్కటయ్యారంటూ ప్రచారం చేయాలని నిర్ణయించారు. బీజేపీ కలవకుండా ఉంటే సిపిఐ, సిపిఎం, బీఎస్పీ లాంటి పార్టీలు కూడా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఇది తమకు సానుభూతిని కలగజేస్తోందని, అందరూ అనుకున్నట్లుగా ఇబ్బందులు కాకుండా అనుకూలతే ఉంటుందని వైసీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రజల్లోకి ఈ ప్రచారం వెళ్లిపోయిందని, ఒంటరి వాడిని చేసి అందరూ కలిసికట్టుగా కూటమి కట్టి ఓటమి పాలు చేయాలని చూస్తున్నారని, అంతేకాకుండా వీరు వస్తే ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు నిల్చిపోతాయనే మీమాంస కూడా ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపడానికి కారణాలవుతున్నాయని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.